బాల్య వివాహాలతో తల్లులు బిడ్డల ప్రాణాలకే కాదు సమాజ పురోగతికి కూడా ప్రమాదమని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీనా భాను, సామాజిక ఉద్యమకర్త నల్లాని రాజేశ్వరిలతో కలిసి నన్నపనేని అనంతపురం అనంత సర్వజన ఆసుపత్రిని సందర్శించారు. తొలుత ప్రసూతి విభాగాన్ని పరిశీలించారు. ప్రసవ గదిలో సౌకర్యాలు, వస్తువులు చూశారు. కొన్ని సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని, ఇంకా మెరుగుపరాల్సింది ఉందన్నారు. అక్టోబర్ మొత్తం మీద 901 ప్రసవాలు జరిగితే ఇందులో 418 మంది మగబిడ్డలు, 475 మంది ఆడపిల్లలు పుట్టారు. అంటే ఆడపిల్లలపై మమకారం పెరుగుతుందని నన్నపనేని గుర్తు చేశారు. ఇది శుభ పరిణామన్నారు. అందుకే బాల్య వివాహాలను నిరోధించాలని సూచించారు. యుక్త వయసులోనే పెళ్లి చేస్తున్నారు, 15 ఏళ్లకు గర్భం దాల్చుతున్నారు. గర్భం వికసించకుండానే తల్లులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దరిదాపుగా వచ్చినప్పుడల్లా ఇది ఎప్పుడైనా తప్పితే వచ్చినప్పుడల్లా నేను వస్తానే ఉన్నాను. ఎందుకంటే ఇది వెనకబడ్డ ప్రాంతం అని, తర్వాత కొంచెం అవగాహన, కొంతమంది మహిళలు, పల్లెటూరు మహిళలు వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటారు ఏంటి అనేది గమనిస్తానని నేను వస్తా ఉన్నాను. కానీ ఇక్కడ మాత్రం ఈ హాస్పిటల్ నిజంగా చెప్పాలంటే బాగా ఫార్వర్డ్ ఉన్న జిల్లాల కన్నా ఈ హాస్పిటల్లో చాలా బాగా ఉంటుంది. హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంటుంది, శుభ్రంగా ఉంది. తర్వాత డెలివరీస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మీకు ఆ వివరాలన్నీ కూడా చెప్తారు. నేను ఒకటి ఏమని ఆలోచించానంటే, మొన్న చాలా సంఘటనలు, కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఏదో మా అత్తగారు మా ఆడపిల్లని కలవద్దు అంటుంది, అది మా ఆయన కలవద్దు అంటున్నాడు, ఆడపిల్లలు పుట్టినందుకు మమ్మల్ని వదిలేశాడు, ఆడపిల్లలు పుట్టినందుకు మమ్మల్ని పంపించేశాడు అనే కేసులు చాలా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో నేను ఒక ఆలోచించేది వచ్చిన అందుకే పిడి గారిని కూడా వీళ్ళందరినీ కూడా పిలిచాను. మా కమిషన్ మెంబర్ల వాళ్ళు కూడా రాగానే సుబ్రెడ్డి గారికి చెప్పాను. ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం తీసుకొచ్చి ఇచ్చారు. మేడం చెప్తారు ఇవన్నీ కూడా చెప్తాను. తర్వాత ఒక నిమిషం, ఇది నేను ఏమనుకుంటున్నానంటే ప్రతి హాస్పిటల్లో కూడా అవేర్నెస్ ప్రజలకు వచ్చిందా లేదా అని తెలియడానికి ఆధారం మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీస్ ఎన్ని అవుతున్నాయి, ఈ అయిన వాటిల్లో మగపిల్లలు ఎంతమంది పుడుతున్నారు, ఆడపిల్లలు ఎంతమంది పుడుతున్నారు, వాళ్ళల్లో ఈ పుట్టినటువంటి పిల్లలు అందరిలో కూడా హెల్దీగా ఎంతమంది ఉంటున్నారు, ఎవరైనా పిల్లలు పుట్టగానే పోతున్నారా, దానికి కారణం ఏంటి, ఒకవేళ వాళ్ళు మా గర్భిణీలు పోవటానికి కానీ లేకపోతే బిడ్డలు పుట్టగానే పోవటానికి కానీ పోషకాహారం లేక కానీ, ఇప్పుడు మనకు అరకులో అలాంటి చోట ట్రైబల్ ఏరియాలో, మాకు గుంటూరు జిల్లాలో వినుకొండ బొల్లాపల్లి మండలం పల్లమోటు, అలాగే మాచర్ల ఇట్లాంటి చోట, అలాగే గోదావరి జిల్లాలో ఇవన్నీ కూడా ట్రైబల్ ఏరియాల్లో, విశాఖ జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో ఇవన్నీ కూడా మనకి చూపిస్తున్నాయి. ఎక్కువగా ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ప్రెగ్నెన్సీలు రావడము, చిన్న చిన్న వాళ్ళు వెంటనే పుట్టిపోవడం, ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో హాస్పిటల్స్ మీద ఏదైనా గొడవలు జరగడం, మీరు వైద్యం సరిగ్గా చేయలేదు, మా బిడ్డలు పోతున్నారు అన్నప్పుడు నేను విజిట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే నేను తెలుసుకున్న నిజాలు ఏంటంటే 12 ఏళ్లకి 13 ఏళ్లకి పెళ్లి చేయటము, వెంటనే 13 ఏళ్లకి 14 ఏళ్లకి ప్రెగ్నెన్సీలు రావటము, వాళ్ళ గర్భకోశం కూడా వికసించకుండా బిడ్డలు పుట్టడము, దాని మూలంగా బిడ్డలు వెంటనే చచ్చిపోవడం జరుగుతుంది. మేము హెల్దీగా ఉన్న పిల్లలు తీసుకొచ్చాం కదా, మీరు డెలివరీ సరిగ్గా చేయలేదు లేకపోతే లేట్ చేశారు, ఇది వేసేటువంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది నేను డాక్టర్లు వెనకేసుకోవడానికో హాస్పిటల్ డాక్టర్స్ ముందు వాళ్ళ ఒకరితో కోసం చెప్పడం కాదు, నేను చూసినటువంటి అనేక ప్రాంతాల్లో అనేక హాస్పిటల్స్లో చూసిన నిజాలనే మీకు చెప్తున్నాను అనమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు ఒక పిల్లని ఒక ఆమె ఎత్తుకొస్తున్నారు, మన ప్రసవాడంతా చూశారు, మీ పిల్ల అని అడిగాను, కాదు మనవరాలని, నీకెంత వయసు అని అడిగాను, ముందు 35 అయింది తర్వాత 35 ఉంది, 35 అంటే మనవరాలు పుట్టిందంటే నీకు పెళ్లి ఎప్పుడైంది అన్నాను. నాకు ముందు 16 అనిపోయి మళ్ళీ 18 ఏళ్ళ పెళ్లి అయిందండి నాకు కొంది, మీ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేస్తా ఉన్నాను, మా అమ్మాయి 15 ఏళ్ళు చేశాను అక్కడ, ఇదేం చెప్పాలి అంటే 15 ఏళ్ల బిడ్డను కన్నాను కూతురు అంటే 13 ఏళ్ల పెళ్లి చేసి ఉండాలి, 10 ఏళ్ళు మోసింది కదా మధ్యలో. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే చిన్నపిల్లలకి ఎంత వద్దన్నా కూడా మేము ఆపుతానే ఉన్నాం, బాల వివాహాలు జరగొద్దని చెప్తానే ఉన్నాం, అయినా కొన్ని చోట్ల జరిగిపోతా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఆడపిల్లల్ని చంపేస్తున్నారు ఎక్కువ మందిని, భ్రూణహత్య జరుగుతూ ఉంది, వాళ్ళలో అవేర్నెస్ తీసుకురాలేదు సార్. ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకొస్తుంది, ప్రతి చోట ఆడపిల్లల ప్రాధాన్యత చెప్తున్నాం. చాలా వరకు భ్రూణహత్యలు ఆగినాయి అంటానికి ఇవాళ ఇక్కడ తీసుకుని ఇవాళ నేను తీసుకుని రిపోర్ట్ అనమాట, ఒక గంట లోపలే మనం రిపోర్ట్.